పోనకాలు లోడింగ్ నా కెమెరా క్యాప్చర్ అవ్వట్లే. ఇప్పుడు మీరు చూస్తున్నది మనుగడ బర్త్డే ఈవెంట్ అనమాట. ఈవినింగ్ టైంలో చేసాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మార్నింగే వెళ్ళాం. మార్నింగ్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ అందరూ ఈవినింగ్ అన్నారని మళ్ళీ ఈవినింగ్ పెట్టాం అనమాట. ప్రస్తుతానికి అయితే అందరూ వచ్చారు. పిల్లల చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చారనమాట. అండ్ మేమందరం రెడీ అయ్యి అండ్ ఈవినింగ్ 8కి కేక్ కటింగ్ చేస్తున్నా. పట్టుకోరా Happy birthday to you. Happy birthday to you. ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు మనుగడి ఫస్ట్ టైము ఇక్కడ బర్త్డే చేసుకుంటున్నాడంట. ప్రీతి అయితే చాలాసార్లు ఇక్కడే మ్యాక్సిమం దసరా ఈవెంట్ మధ్యలోనో తర్వాత ముందో వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం తనది అక్కడే ఎక్కువ అవుతుంది అనమాట. సో మనుగడిది ఇది ఫస్ట్ టైం అంట, నాకు కూడా తెలీదు, అమ్మ చెప్పింది అనమాట. అండ్ ఇట్స్ బెటర్, చాలా బాగా జరిగింది ఆ రోజు. పిల్లలందరూ ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువ పిల్లలేదు, ఈ డాడీ పట్టుబట్టి అందరినీ పిలిపించి వాళ్ళకి డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. అండ్ కేక్ వచ్చేసి అనపత్తిలో తీసుకొచ్చాము. కేక్ కూడా చాలా బాగుంది. బర్త్డే రోజు గిఫ్ట్స్ వస్తే ఆ ఆనందమే వేరు పిల్లలకి, నాకు కూడా అలాగే ఉండేది. ఎవరైనా ఎంత వేస్తే బాగుండు అనిపించేది. ఇప్పుడైతే మనుగడికి వాళ్ళ అక్క ఇచ్చిందనమాట, నేను కూడా ఒకటి కొన్నా, తనే ఇచ్చింది అవి రెండు. సో మీరు లాస్ట్లో చూస్తారు ఏమి ఇచ్చామని చెప్పేసి. అండ్ ప్రీతి అయితే 2 గిఫ్ట్లు మనుగడికి ఇచ్చిందనమాట, వాళ్ళ తమ్ముడికి, బుడ్డి తమ్ముడికి. సో అరవింద్ తన బెస్ట్ కజిన్ అనుకోవచ్చు, లేదా బెస్ట్ దోస్త్ అనుకోవచ్చు. ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరితో ఉన్నా లేకపోయినా వాడి దగ్గరికి ముందెళ్ళిపోతాడనమాట. ఒకవేళ అమ్మ దగ్గరికి వచ్చినా పైన ఉంటారనమాట వాళ్ళు, సో పైకి వెళ్ళిపోతారు. కాంచనక్క తెలుసు కదా మీకు. సో వాళ్ళ అబ్బాయి మా అరవింద్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు, అండ్ బెస్ట్ కజిన్స్ కూడా. ఏదైనా ఒక డ్రెస్ కొన్నప్పుడు కొన్నిసార్లు అది సెట్ అవ్వదు అనమాట, కొన్ని యాక్సెసరీస్ వేస్తే అది బాగున్నట్టు అనిపిస్తుంది. మనుగడి డ్రెస్ కూడా అంతే. ముందు పెద్దగా నాకు నచ్చలేదు, అంటే వేసిన వెంటనే పెద్దగా అనిపించలేదు, కానీ తర్వాత కడా కానీ లేదంటే మెల్లో వేసిన పులిగోరు కానీ వాటితో బాగా అందం వచ్చిందనమాట. ఇది బాగా నచ్చింది నాకు. ఆ యాక్సెసరీస్ వేయడం వల్ల డ్రెస్కి అందం వచ్చింది, అండ్ అప్పుడు డ్రెస్కి లుక్ వచ్చి డ్రెస్ దానికి చాలా అంటే చాలా బాగుంది. ముందు అదేం లేకుండా ఒట్టి అదే వేస్తే అదొక్క ఫీలింగ్ అదే బాగాలేదనమాట, మామూలుగా ఉన్నట్టు అనిపించింది. అండ్ ఈ యాక్సెసరీస్ వేయడం వల్ల కొంచెం లుక్ అనేది బాగుంది, నాకు నచ్చింది అనమాట. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు లైటింగ్ తక్కువ ఉండడం వల్ల పెద్దగా కనిపించి ఉండదు. ఇట్స్ నేను లాస్ట్ బ్లాగ్లో పెట్టాను ఆల్రెడీ,
రాజమండ్రి షాపింగ్ వీడియో పెట్టాను, కింద లింక్ ఇస్తాను చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఒకసారి మీరు చూడకపోతే చెక్అవుట్ చేయండి. దగ్గర నేను చూపించాను ప్యాటర్న్ ఎలా ఉందని చెప్పేసి. సో అమ్మ సేమియా పాయసం చేసిందనమాట. సో అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. చిన్న చిన్న కప్స్ తెచ్చారు డాడీ, దాంట్లో వేసి పేపర్ ప్లేట్స్ అండ్ మీరు చూస్తారు ఒక డ్రింక్ బాటిల్, ఇలా సేమియా బిస్కెట్స్ చాక్లెట్స్ అండ్ కొంచెం కేక్, ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసిస్తున్నాం అనమాట. అరవింద్ గారు చెప్తున్నాడు గట్టిగా పడుకోండి. దాని పైన ఇంకోటి ఎట్టేం పోని పర్లేదు, పడుతుంది ముందు చేరు, పర్లేదు. అది పక్కనట్టే అట్ట డబ్బులు కొనుక్కుని టూర్ వెళ్ళాలండి, మళ్ళీ అక్కడ ఖర్చు పెట్టాలి, అవన్నీ లెక్కలు వేయాలి, అవన్నీ ఎంత ఖర్చు పెట్టావు, మన దగ్గర ఎంత ఉన్నాయి, అవన్నీ అలా ఆట మొదలెట్టామంటే ఒక 10 గంటలు అయిపోద్ది. పూర్తి ఆట ఆడాలంటే 10 గంటలు ఆడుతుంది. గిఫ్ట్ అంటే అలాగే ఓపెన్ చేయాలి, తాయిగా కాదు. తాగేది కూడా ఉంది కదా చేతిలో, అది కట్టరు చక్కది చెస్ బోర్డు ప్లాస్టిక్. కింద పెట్టుకోవాలి, జానమ్మ నీకు వచ్చా చెస్? జాను అరవింద్ నీకు వచ్చా? ఎవరియా ఐశ్వర్య? మా ఫ్రెండ్.